విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే అండి ముఖ్యంగా రాజ్ తరుణ్ లావణి గారి విషయంలో వీళ్ళిద్దరి విషయాల్లో మీడియా సపోర్ట్ ఎక్కువగా రాజ్ తరుణ్కే ఉంది ఎవరైతే మేనేజర్ ఉన్నారో రాస్తరుణ్ మేనేజర్ కానివ్వండి రాస్తరుణ్ కానివ్వండి మనీ ఇచ్చి ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం శేఖర్ కానివ్వండి శేఖర్ బాషా కానివ్వండి ఆర్జే మీరు కూడా ఒక రకంగా ఎక్కువగా రాజ్ తరుణ్కే సపోర్ట్ చేయటాన్ని చూస్తున్నాం వీటన్నిటిని బట్టి చూస్తే మీడియాని మేనేజ్ చేస్తున్నారు అమౌంట్ ఇచ్చి అనే వార్తలు బయటకు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత శేఖర్ భాష అంటే రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మేబీ ఓకే రాజా రవీంద్ర అతని మేనేజర్ అయి ఉండొచ్చు అండ్ ఇప్పుడు నేను ఎవరిని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినీ క్రిటిక్ నాకు ఇప్పుడు రాజ్ తరుణ్ ఎవరో కూడా తెలియదు అంటే ఒక హీరోగా తను తెలుసు అతను సినిమాలు స్టార్టింగ్లో ఒకటి రెండు చూసేవాడిని తర్వాత నాకు నచ్చల కొన్ని సినిమాలు అసలు నచ్చలా ఏంటో అనుకున్నా ఆ అబ్బాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత అయ్యో పాపం అనిపించింది లైక్ అంటే నా సామి రంగ ఇట్లాంటి సినిమాలు ఏదో చిన్న క్యారెక్టర్ల ఉండీ లేనట్టు ఇచ్చేసరికి ఆ పాండవులు పాండవులు మీదనో ఆడో రకం ఈడో రకం ఇట్లాంటి సినిమాలు వచ్చాయి కొన్ని అయ్యో ఏంటి ఇట్లా అయిపోయాడు ఈ అబ్బాయి ఎలా వచ్చాడు ఇలా అయిపోయాడు అనుకున్నాం తర్వాత బిగ్ బాస్లోకి అనే టైటిల్స్ వినబడగానే సర్లే స్టార్టింగ్ బాగా హైప్తో వచ్చిన కొంతమంది హీరోల తర్వాత ఫేడ్ అవుట్ అవ్వడం మనం చూసాం రాస్తరుణ్ని కాకుండా రాజ్ దీసెస మన తరుణ్ అయినా తనీష్ అయినా సాయి శుభాకర్ నెక్స్ట్ ఉన్నారు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఈవెన్ బాలాదిత్య అయినా చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్లే పాపం వాళ్ళు కానీ ఒక హీరో హీరో అవ్వలేకపోయారు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే బట్ సరే వీళ్ళు ఇట్లా అయిపోయారులే అని అనుకున్నాం ఇంకా మనసంతా నువ్వు చిన్నబ్బాయి అయితే దాకా అసలు ఇంక అరంగేట్రమే చేయాలి ఒక సినిమా అవుతుంది జస్ట్ అట్లా మన ఉత్తేజ్ వాళ్ళ కూతురు అయినా సరే ఒక సినిమాతో వచ్చింది నా ఫ్రెండే అందులో హీరోగా చేశాడు ఆ అమ్మాయిని నిలబడలేకపోయింది చాలామంది ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అరే వీళ్ళేంటి రాణించలేకపోతున్నారు అనే దీంట్లో రాస్తారుని కూడా చేర్చుకోవచ్చు అరే ఫస్ట్ ఇప్పుడు మన వరుణ్ సందేశ్ అయినా స్టార్టింగ్ మంచి మంచి సినిమాలు పెద్ద హిట్లు అసలు ఆఫీస్ కలెక్షన్లో అయితే బీభత్సంగా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏదో చిన్న సినిమాతో వస్తున్నాడు ఇట్లా ఉంటే నేను ఓహో ఈ అబ్బాయి కూడా అలా అనుకున్నాను అంతే అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాస్తారు అంట నాకు అసలు ముఖపరిచయం కూడా లేదు అబ్బాయితో సిట్యువేషన్ చూసినప్పుడు అది క్లియర్ కట్గా కొంతమందికి అర్థమవుతుంది అట్లనే నాకు అర్థమైంది ఎంత చేసినా సరే ఈఎంఐ ఎలిగేషన్స్ పాస్ చేస్తుంది అని అండ్ ముంబైలో ఇప్పుడు ఏదో అయింది అని మాలవి మల్హోత్ర మీద ఆమె ఎవడో చిన్న ఎలిగేషన్ పాస్ చేసినప్పటికీ సరే ప్రతి ఒక్కరి పాస్ట్లో ఏవో ఒకటి ఉంటాయి అది అంటే సంథింగ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు ఇప్పుడు రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె బలంగా నిలబడి ఆయన జైల్లో కూడా తొయ్యొచ్చు అన్లెస్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జైలు నుంచి వచ్చినంత మాత్రం రాస్తాను చెడ్డోడైపోడు అంటే ఎవరి సిట్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి ఇక్కడ క్లియర్ కట్గా ఈఎంఐ డ్రామా అర్థమైపోతుంది ఆత్మహత్య డ్రామా కానీ ఫస్ట్ డే ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టిందో అప్పుడే అర్థమైపోయింది ఇలా ఉంది నెక్స్ట్ డే ఎప్పుడైతే మస్తాన్ సాయి మీద గుంటూరులో కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడే అర్థమైపోయింది నెక్స్ట్ వాళ్ళు పోలీసు రిటర్న్ కాల్ చేస్తే ఒకరోజు గ్యాప్ తీసుకుంది ఈమె అరే వేటేజ్ కావాలి వేటేజ్ కావాలని మంచి లాయర్ని పట్టుకుందాం అనుకుంటే అప్పుడు ఈయన వచ్చాడు ఇతనికి ఏంటి కేసులో నెంబర్ వన్ ఫేమస్ అవుతాడు గట్టిగా పట్టుకుంటే నెంబర్ టూ అంతకు మించి మంచి చిల్లర ముడతాయి అతని దగ్గర నుంచి ఎంత ఇప్పించిన లావణ్యకి అందులో కమిషన్ వస్తుంది అండ్ ఈమె కూడా వెయిటేజ్ అలాగే ఉంది మోస్ట్లీ దీన్ని ఎంత తీవ్రంగా తీసుకెళ్తే అన్ని డబ్బులు వస్తాయి దీన్ని ఒక సెటిల్మెంట్కి పదికో పాతికో దేనికో తెగొట్టేయచ్చు ఇట్లా ఉంటుంది అది అర్థమవుతుంది సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి చెప్తున్నా అండ్ ఇంకొకటి నేను ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్లో అనుకుంటా ఒక పెట్స్ ఎక్స్పో చేశా మన నెక్లెస్ రోడ్ మీద అప్పుడు ఎవరైనా చీఫ్ గెస్ట్లు ఉంటే బాగుండు అనుకుంటే పెట్స్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఇట్లా అమల గారు మన యానిమల్ క్లినిక్ లక్ష్మి గారు లేకపోతే రాస్తారు కూడా ఇష్టపడతారని ఎవరో చెప్తే ఒకసారి ఇన్వైట్ చేద్దామా అనుకున్నా ఎందుకులే పరిచయం లేని మనుషుల దగ్గరికి వెళ్ళడం అని చెప్పేసి నేను విరమించుకున్నాను నా ఆలోచన కూడా ఈరోజు వరకు నాకు అబ్బాయికి అసలు పరిచయం లేదు అసలు నేను నేనెవరో కూడా ఆయనకు తెలియదు అండ్ అట్లా బట్ సిచ్యువేషన్ ఇలా చూసినప్పుడు నాట్ ఓన్లీ రాస్తాను ఇప్పుడు వేరే వేరే ఎన్ని సిచ్యువేషన్ మనం ఇలాగే మాట్లాడుకుంటాం అలా అని అందరితో మనకు పరిచయాలు ఉండాలని నేను లేదు బట్ దీన్ని అనలైజ్ చేస్తే మాత్రం అవుట్ అండ్ అవుట్ ఇప్పుడు శేఖర్ పాష అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాడు తన దగ్గరుండి మేబీ చూసుంటాడు ఇవన్నీ కూడా అందుకు మాట్లాడుతున్నాడు మరి హర్యానా కూడా మాట్లాడవచ్చు కదా అని అంటారు ఆ పిల్ల కూడా లేడీయే కదా ఇక్కడ పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటి నువ్వు అతనితో తిరుగుతున్నావు అతనితో పడుకున్నావు అని అమ్మాయి డైరెక్ట్గా అంటుంది తను మళ్ళీ మాట్లాడితే ఎందుకు మార్కెట్లో తనకున్న ఉన్న వాల్యూ తగ్గిపోతుంది అని మేబీ సైలెంట్గా ఉంది డ్యామేజ్ కంట్రోల్ కోసం అంతే అంతమించి ఇంకేం లేదు ఈమె మాత్రం నాన్ స్టాప్ ఎలిగేషన్స్ పాస్ చేస్తానే ఉంది అండ్ వాళ్ళ పర్సనల్ చాట్ ఇంకోటి చెప్పాలంటే ఆయన ఫోన్ ఈమె చూడడమే తప్పు ఇప్పుడు అతను అనొచ్చు నాకు తెలియకుండా జీపేలో ఎన్నోసార్లు డబ్బులు కొట్టుకునేదండి అని పాస్ చేయవచ్చు కదా ఎంత చీప్గా ఉంటుంది మరి ఫోన్ మాట్ తీసుకున్నావు కదా నువ్వు చాట్స్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్లో జీపేలు ఫోన్పేలు కూడా ఉంటాయి ఆమె దగ్గర డబ్బులు ఉండేవి కాదండి నాకు తెలియకుండా నేను పడుకున్నప్పుడు నా ఫోన్ తీసి జీపేలు ఫోన్పేలు తీసుకునేదాన్ని కూడా అనొచ్చుగా అనలేదు తను అండ్ ఈఎంఐ కూడా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అభాషన్ విషయం చెప్పాల అది అభాషన్ కాదు జస్ట్ అదేంటిది తన పిల్స్ తీసుకొని మిస్ క్యారీ చేసుకున్న విషయమే కానీ దాన్ని పెద్దగా అబాషన్ అని ఇట్లా పెట్టారు అక్కడ డే బాగుంది కదా వెయిటేజ్ ఉందని ఫస్ట్ చెప్పాల కంప్లైంట్లో ఇప్పుడు ఎట్లా అయితే టూ డేస్ కోసారి టూ డేస్కోసారి వీళ్ళు అదొటిదోటి లీక్ చేస్తున్నారో అందులో భాగంగానే అది వచ్చింది మధ్యలో అంత మించి ఇంకేమీ లేదు